గుడ్ మార్నింగ్. F1H2O ప్రత్యేక చర్చకు స్వాగతం. ఇక 2 రోజుల 23 గంటల 53 నిమిషాల 25 సెకండ్ల వ్యవధి మాత్రమే ఉంది. ద మోస్ట్ అవైటెడ్ ఎక్సైటింగ్ ఎంటర్టైనింగ్ బోట్ రేస్ ఆఫ్ ది వరల్డ్ ఛాంపియన్షిప్ ఈవెంట్ కోసం ఇక 2 రోజుల 23 గంటల వ్యవధి మాత్రమే ఉంది. 14 సంవత్సరాలు 99 గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్స్ వ్యవధి అనంతరం ఇండియాకు తిరిగి వచ్చింది F1H2O. సో ఈ టోర్నమెంట్కి ఇప్పుడు ఆంధ్రుల రాజధాని అమరావతి హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది. కృష్ణా తీరంలో ఆహ్లాదకరమైన నవంబర్ నెలలో జరగబోతున్న ఈ గ్రాండ్ ప్రిక్స్ టోర్నీలో అందరూ అంచనా వేస్తున్నట్లుగా అబుదాబి త్రయం, థాయ్ అల్కెమ్జీ, అలాగే ఎరిక్ స్టార్క్, షాన్ టోరెంట్ వీళ్లు విజేతలుగా నిలుస్తారా లేక అమరావతికి మొట్టమొదటిసారిగా ప్రాతినిధ్యం వహిస్తున్న జోనాస్ ఆండర్సన్, అలాగే ఎరిక్ ఎడిన్ జంట గెలిచి అమరావతి ప్రతిష్టను అంతర్జాతీయ పటంలో రెపరెపలాడించనుందా అని అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. F1H2O వరల్డ్ ఛాంపియన్షిప్ కి సంబంధించి అమరావతి గ్రాండ్ ప్రిక్స్ ఈ ఏడాదికి సంబంధించి 5వ రౌండ్. సో ఈ టోర్నీ తర్వాత వచ్చే నెలలో అబుదాబి, షార్జల్లో జరిగే టోర్నీల తర్వాత 2018 వరల్డ్ ఛాంపియన్షిప్ ఎవరు అనేది వాళ్ళ వాళ్ళ స్టాండింగ్స్ ని బట్టి, వాళ్ళ వాళ్ళ ర్యాంకింగ్స్ ని బట్టి తెలుస్తుంది. ఈలోగా మనకు థానీ అల్కెమ్జీ, ఎరిక్ స్టార్క్, షాన్ టారెంట్, ఫిలిప్ చాపి, అలాగే పీటర్ మోరిన్, అహ్మద్ అల్ హమీల్ ఇటువంటి వాళ్ళందరూ కూడా మన హౌస్ హోల్డ్ నేమ్స్ కాబోతున్నారు అతి త్వరలో. సో ఈ ఛాంపియన్షిప్ సంబంధించి మరిన్ని వివరాలు, విశేషాలు మనతో పంచుకునేందుకు ఈ టోర్నమెంట్ ఇండియా పార్ట్నర్, F1H2O ఇండియా పార్ట్నర్, అలాగే మహాలక్ష్మి గ్రూప్ సంస్థల ప్రమోటర్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు మనతో టీవీ ఫెస్ట్ స్టూడియోలో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. సో అలాగే విజయవాడ స్టూడియో నుంచి జీసీ గ్లోబల్ చైర్మన్ ఏవిఆర్ చౌదరి గారు కూడా మనతో మాట్లాడేందుకు విజయవాడ స్టూడియో నుంచి, అమరావతి స్టూడియో నుంచి సిద్ధంగా ఉన్నారు. సో థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ అండి, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ హరీష్ గారు, ఇటువంటి ఒక F1H2O లాంటి ఒక అడ్వెంచర్ స్పోర్టింగ్ ఈవెంట్ ని ఇండియాకి తీసుకువచ్చిన ఘనత మీకు దక్కుతుంది. సో మీరు ఏపీ టూరిజం కలిసి ఇటువంటి ఒక టోర్నమెంట్ ని మన తెలుగు వారికి అందుబాటులోకి తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఈ టోర్నమెంట్ ని వాచ్ చేస్తారు, బట్ మన ముంగిట్లో, తెలుగు వారి లోగేళ్ల ముంగిట్లో జరగబోతున్న ఈ టోర్నమెంట్ చాలా చాలా అందరూ ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో ఏంటి మనకు ఇప్పటిదాకా గత 34 సంవత్సరాల్లో 273 గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్స్ జరిగాయట, 32 దేశాలు, 5 ఖండాల్లో జరిగిన ఈ టోర్నమెంట్ ఇప్పుడు అమరావతికి విచ్చేసింది. సో మొట్టమొదటి ఈవెంట్ గా ఈ అమరావతి ఈవెంట్ కి ఎటువంటి ప్రత్యేకత ఉంది? ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ TV5 ఫర్ టేకింగ్ ఇట్ అప్ అండి. TV5 ఇస్ గోయింగ్ టు టెలికాస్ట్ ఇట్ లైవ్ ఆల్సో దోస్ 3 డేస్. ఇది 56 కంట్రీస్లో, దాదాపు 56 కంట్రీస్లో లైవ్ టెలికాస్ట్ ఉంటుందండి. ఇది ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ వాచ్డ్ స్పోర్ట్. ఇది దీని హిస్టరీలోకి వెళ్తే Formula 1 అనేది 3 ఉంటాయండి, కారు, మోటార్ సైకిల్, బోట్ రేస్. సో కారు కనుక తీసుకుంటే మనం 350 కిలోమీటర్స్, మోటార్ సైకిల్ అరౌండ్ 300 కిలోమీటర్స్, బోట్ 250 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తుంది. ఇది అంటే రోడ్డు మీద వెళ్లేదానికన్నా వాటర్ మీద అంత స్పీడ్లో వెళ్తంలో దేర్ ఇస్ లాట్ ఆఫ్ థ్రిల్ ఇన్ దట్. ఎస్పెషలీ ఈ రూట్, ఈ ట్రాక్ ఏదైతే ఫామ్ చేస్తారో వాటర్లో, దట్స్ ఎ వెరీ యునో సార్ట్ ఆఫ్ మెనూవరింగ్కి డిఫికల్ట్గా ఉండే ట్రాక్ మాట అది. సో బోటిగా స్ట్రైట్ లైన్ లో వెళ్లే రేస్ కాదు ఇది. సో ఇట్స్ ఎ సర్క్యూటస్ థింగ్. అది ఒక 2.2 కిలోమీటర్స్ ఆర్ 2.3 కిలోమీటర్స్ ఉంటుంది లెంగ్త్ ఆఫ్ దట్ సర్కిల్ లో ఉంటుంది. సర్కిల్ లాగా ఉంటుంది, ఒక సర్కిల్ లో కూడా కొంచెం ఆడ్ షేప్స్ లో ఉంటుంది. సో అది గనక అది 40 రౌండ్స్. సో అండ్ సింగిల్ అంటే ఎలా తెలుస్తుంది, చుట్టూ ఏదైనా దానికి దానికి ఇండికేటర్స్ పెట్టుంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అండి, ఇది సింగిల్ సీటర్ కటమారాన్ టైప్ ఆఫ్ స్పీడ్ బోట్, వెరీ హై స్పీడ్ HP ఉన్న బోట్ ఇది. దీంట్లో ఆ డ్రైవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్పర్ట్స్, వీళ్ళకి అంత ఎక్కువ కనపడదు ఆ స్పీడ్ లో వాటర్ వచ్చి స్పిల్ ఓవర్ అవుతుంది, దానికి తగులుతుంటుంది కాబట్టి కనపడదు ఏమి. సో వీళ్ళకి ఏంటంటే ఇండికేషన్ ఇస్ అవుట్ సైడ్ నుంచి వైర్లెస్ ద్వారా చెప్తా ఉంటారు. సో దట్ ఈస్ వెరీ, అంటే ఇట్స్ వెరీ సింక్రోనైజ్డ్ కోఆర్డినేటెడ్ రేస్ అండి ఇది. కార్ రేస్ కన్నా ఇది కొంచెం డేంజరస్ రేస్ ఇది. అండ్ వాటర్ మీద ఇఫ్ యు సీ ద బోట్స్ దే విల్ బి జస్ట్ ఫ్లయింగ్ ఆన్ ద వాటర్. సో ఏ మాత్రం కొంచెం తేడా వచ్చినా కూడా దే విల్ టాపల్. సో ఏ మెటీరియల్ తో తయారయ్యాయి అంటే ఈ బోట్స్?
అంటే ఎగ్జాక్ట్ గా కాంపోజిట్ మెటీరియల్స్ దే యూజ్. సో సో అవేవి బోట్ లో ఎక్స్ప్లోర్ కావడం ఇలాంటిది జరిగింది కదా యాక్సిడెంటల్ గా. ఎక్స్ప్లోర్ అవ్వదండి, బట్ ద సూట్ దే వేర్ ఇస్ ఆల్ ఫైర్ రెసిస్టెంట్ సూట్, అదంతా ఉంటది. ఎక్స్ప్లోర్ అయినవి చాలా వెరీ రేర్ కేసెస్ ఉన్నాయి, బట్ టాపుల్ అయ్యే కేసెస్ మటుకు చాలా కనిపిస్తూ ఉంటాయి హిస్టరీలో. డ్రైవర్ ఉండదు, బట్ వాట్ వీ డిడ్ ఈస్ వి హ్యావ్ ఎన్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ రూట్ అండి, 10 మినిట్స్ లో హాస్పిటల్ కి రీచ్ అయ్యేటట్టు వి క్రియేటెడ్ ఏ గ్రీన్ ఛానల్. సో అక్కడ ఎవరు ఉండరు ఆ గ్రీన్ ఛానల్ లో, సో వీఆర్ జస్ట్ కీపింగ్ దట్ ఛానల్ క్లియర్. సో ఏదన్నా ఒకవేళ అనివార్య అన్ఫోర్సీన్ ఏదన్నా జరిగితే సో వాళ్ళని తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళడానికి హాస్పిటల్ లో కూడా అంత రెడీగా పెట్టుంచుతున్నాం. ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, సో లాట్ ఆఫ్ ప్రికాషన్స్ వీఆర్ టేకింగ్ మోర్ దెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఆల్సో. ఇప్పుడు మనకి H2O అనేది, H2O అంటే నీళ్లు మాకు తెలుసు తెలుసు భాషలో. సో నీళ్లలో జరిగే F1 ఈవెంట్ ఇది, ఇది బోట్ల ద్వారా జరుగుతుంది. కానీ గతంలో లాంగ్ బ్యాక్ మనకి హైదరాబాద్ లో కూడా F1 అప్పుడు చేస్తారు, ఇక్కడ కార్ రేసింగ్ కోసం ఏర్పాట్లు చేస్తారు, ట్రాక్ వేస్తారు అని అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. కానీ అప్పుడు అది సంభవం కాలేదు, జరగలేదు. సో ఇప్పుడు నీళ్ళలో జరిగే రేస్ మనకు అందుబాటులోకి వచ్చింది, ఏంటి అప్పటికి ఇప్పటికి ఎటువంటి మార్పులు వచ్చాయి? ఓకే అండి, సో ఇది చెప్పాలి అంటే వసంత్ గారు వి హావ్ టు గో బ్యాక్ టు 2001-2002 లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ సీఎం, హీ వాంటెడ్ టు బ్రింగ్ దిస్ యాక్టివిటీ స్పోర్ట్స్. అంటే ఇప్పుడు మీరు కనుక చూస్తే మనకి మోస్ట్లీ వీఆర్ క్రికెట్ సెంట్రిక్ సొసైటీ, క్రికెట్ క్రికెట్ క్రికెట్. సో దాని నుంచి మనం డీవియేట్ అవటానికి ఆయన ఇక్కడ యూనో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేశారు గచ్చిబౌలిలో హైదరాబాద్ లో. అలానే హీ వాంటెడ్ టు బ్రింగ్ F1 కార్ రేసింగ్ ఆల్సో, దానికి ఒక 4,000 acres ల్యాండ్ ఎక్విజిషన్ కూడా టేకప్ చేశారు. బట్ అన్ఫార్చునేట్ గా విజన్ లేని కొంతమంది లీడర్స్ 400 ఎకరాల రైతుల దగ్గర ల్యాండ్ తీసుకుంటున్నారని అలా అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఆ 4,000 ఎకరాల్లో ఏమీ వ్యవసాయం జరగట్లేదు, సిటీ ఎట్లాగో ఎక్స్పాండ్ అయింది. ఆ రోజే కనుక మనకు వచ్చి ఉంటే 2002 లో ఈ పాటికి హోటల్స్ పెరిగాయి, హైదరాబాద్ ఇప్పుడు ఉన్న దానికన్నా డబుల్ ఉండేది. సో దేర్ ఇస్ అదే కాకుండా పిల్లల్లో కూడా యాక్టివ్ స్పోర్ట్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ మధ్య అంతా వీడియో గేమ్స్ అవి ఆడుతున్నారు, వీళ్ళంటే వాళ్ళని బయటికి పంపించి యాక్టివ్ స్పోర్ట్స్ చేయాలి. సో ఇప్పుడు కొత్త స్టేట్ ఫామ్ అయిన తర్వాత మేము అంటే మహాలక్ష్మిలో వి థాట్ లెట్ అస్ ఎంకరేజ్ యాక్టివ్ స్పోర్ట్స్ అని ఇండియా ఎక్స్ట్రీమ్ అనే కంపెనీ పెట్టి దాని ద్వారా ఈ F1 ఇప్పుడు విజయవాడకి ఏం తీసుకురాగలుగుతాం లేకుంది, విజయవాడ అమరావతికి పెద్ద లేకుందండి. 4,000 ఎకరాల F1 ట్రాక్ వేయడం కష్టం, కార్ ట్రాక్ వేయడం కష్టం. దాని బదులు మనకి మోర్ దెన్ 4,000 ఎకరాలు మనకి వాటర్ బాడీ ఉంది. సో 23 కిలోమీటర్స్ లేక్ ఉందండి, 11 ఐలాండ్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ ఐలాండ్స్ ఉన్నాయి ఆ లేక్ లో. సో ఈ లేక్ లో గనక మనం ఏదైనా వాటర్ బేస్డ్ స్పోర్ట్స్ చేస్తే ఏది బాగుంటుంది అని అన్నప్పుడు సీఎం గారితో మేము సంప్రదించినప్పుడు లెట్ అస్ డూ ఓన్లీ F1, ద బెస్ట్ స్పోర్ట్ ఇన్ ద వరల్డ్, వాటర్ స్పోర్ట్ లో బెస్ట్ స్పోర్ట్ ఇన్ ద వరల్డ్ ఈస్ F1. సో లెట్ అస్ బ్రింగ్ F1 అని ఆయన అంటాం. దానికి 2 ఇయర్స్ మేము దీనికి వి పుట్ ఇన్ ది ఎఫర్ట్. సో ఐఎమ్ టెలింగ్ యూ అండి, ఇన్ ఫ్యూచర్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ సచ్ యాక్టివ్ స్పోర్ట్స్ కమింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ ద క్యాపిటల్ ఫర్ యాక్టివ్ స్పోర్ట్స్, బీ ఇట్ వాటర్ బేస్డ్ ఆర్ బీ ఇట్ మౌంటైన్స్ అండ్ హిల్స్ అండ్ ఆల్ దట్, బికాస్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టేట్ విత్ లాట్ ఆఫ్ వాటర్ బాడీస్ అండ్ హిల్లీ టెరైన్ అండి. సో వీ కెన్ యూటిలైజ్ మా తెలంగాణ కూడా ఏమైనా మీరు ఇటువంటి యాక్టివ్ స్పోర్ట్స్ తీసుకొచ్చే ఉద్దేశం? ఆ స్పిల్ ఓవర్ డెఫినెట్ గా తెలంగాణ మీద ఉంటుందండి. ఓకే రైట్, ఓకే అండి. సో ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ, మనతో మాట్లాడేందుకు ఏవిఆర్ చౌదరి గారు కూడా సిద్ధంగా ఉన్నారు, జీసీ గ్లోబల్ చైర్మన్. ఇప్పుడు ఇక్కడ ఇది ఒక త్రికోణం అండి. హరీష్ గారేమో ఇండియా ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ ద్వారా F1 ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి తీసుకొస్తే, మేము TV5 ఈజ్ ది మీడియా పార్ట్నర్ ఫర్ దిస్, మాకు పార్ట్నర్ గా చౌదరి గారు వచ్చారు ఇప్పుడు జీసీ గ్లోబల్. థ్యాంక్ యూ వెరీ మచ్ చౌదరి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ బ్రాండింగ్ దిస్ F1 H2O యాజ్ జీసీ గ్లోబల్ అండ్ అల్కనంద రివర్ ఫ్రంట్ ప్రజెంట్స్ F1 H2O టోర్నమెంట్ గా దీన్ని రూపుదిద్దినందుకు. సో చెప్పండి చౌదరి గారు, ఎందుకు మీరు ఈ టోర్నమెంట్ ని సపోర్ట్ చేయదలుచుకున్నారు? మీ అల్కనంద రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కి F1 H2O ఏదైనా సినర్జీస్ కనిపిస్తున్నాయా మీకు?
యా షూర్ అండి. లక్లీ ఏంటంటే హరీష్ గారు ఉన్నారు, ఈజ్ ఎ వెరీ వెల్ విషర్ అండ్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్. ఇట్స్ ఎ స్ట్రేంజ్ కోయిన్సిడెన్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ నో ఐ కుడ్ ఫార్మ్ ఏ పార్ట్ ఆఫ్ హిజ్ విజన్ టీమ్ టూ. అండ్ దట్ వే జస్ట్ ఇఫ్ యు గివ్ మీ ఎ మినిట్ టు టెల్ అబౌట్ యూనో ద వై వీ గాట్ ఇన్వాల్వ్డ్. నేను యాజ్ ఎ ఎస్టాబ్లిష్డ్ రియల్ ఎస్టేట్ ప్లేయర్ నేను బెంగళూరులో నుంచి ఆపరేట్ చేశాను, బార్న్ అండ్ బ్రాటప్ విజయవాడ నుంచి బార్న్ అండ్ బ్రాటప్ అయినా కానీ అక్కడ మన చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఫార్మ్ అయిన తర్వాత వీఆర్ బీన్ ట్రాకింగ్ హిమ్ యూనో హౌ హీ ఈస్ గోయింగ్ టు డూ. మొదటి నుంచి యాక్చువల్గా నేనంటే వీఆర్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అండ్ యూస్ టు ఫాలో యూనో హిస్ బిజినెస్ టాక్ అండ్ ఆల్ దాట్. అప్పుడు ఆయన చెప్పిన ప్లాన్ 33,000 acres వి స్టేట్ కాబట్టి మనం బెగింగ్ బౌల్తో బయటకు వచ్చాం. అది వచ్చినప్పుడు ఇన్స్ట్ ఆఫ్ క్రయింగ్ హీ చోస్ టు ఫైట్ ఇట్ బ్యాక్ ఈజ్ వాట్ ఐ క్యూడ్. అంటే చూసినప్పుడు అట్లా అనిపిస్తుంది వాళ్ళ బిజినెస్ ప్లాన్. 33,000 acres ఎక్వైర్ చేయటం అనేది ఈ రోజుల్లో ఎక్వైర్ చేయాలంటే 2,00,000 crore అవుతుంది స్టేట్ కి. అది కాకుండా జస్ట్ విత్ ఏ పార్ట్నర్షిప్ ఫార్మర్స్ తో కలిసి చేసినప్పుడు ఆ రోజు అనుకున్నాను అమరావతి వెళ్ళిపోయి మన విజయవాడ ఇది వై బెంగళూరు అన్నట్టు నేను షిఫ్ట్ అయిపోయాను ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత స్టేట్ మాస్టర్ ప్లాన్ మొత్తం స్టడీ చేసి చంద్రబాబు నాయుడు గారు చేసిన 33,000 acres లో ఏమి రాబోతున్నాయి అని స్టడీ చేసిన తర్వాత అలాంటి అద్భుత నగరంతో పాటు మనం కూడా ఏదో ఒకటి చేయాలన్నట్టు ఒక విజన్ లాగా పెట్టుకుని డ్రీమ్ లాగా ఒక ఫస్ట్ ఒక 300 acres రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు విత్ 3 kilometer ఫ్రంటేజ్ ఉంటుంది దానికి. అది సెలెక్ట్ చేసుకుని జనరల్గా ఏంటంటే సీఎం దగ్గరికి టూరిజం డిపార్ట్మెంట్కి మన ల్యాండ్ గవర్నమెంట్ నుంచి వస్తుందా అన్నట్టు వెళ్తూ ఉంటాం, బట్ మేము రివర్స్లో వెళ్ళాం. అది ల్యాండ్ ఫస్ట్ ఎక్వైర్ చేసుకుని సార్ ఈ ల్యాండ్కి కనుక మీరు మాస్టర్ ప్లాన్ ఆయన చూపించాము, ఇది దిస్ ఇస్ హౌ ఏంటంటే మీకు హెర్బల్ టూరిజం, మెడిసినల్ వెల్నెస్ టూరిజం, స్పోర్ట్స్ టూరిజం అన్ని ప్రమోట్ చేయొచ్చు అని చెప్పి ఒక ప్రజెంటేషన్ చేసినప్పుడు ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి వితిన్ 3 minutes హీ సెడ్ యూనో మేక్ ఎ డీటెయిల్ ప్రజెంటేషన్ అండ్ వీఆర్ లక్కీ దట్ టూరిజం డిపార్ట్మెంట్ అఫీషియల్స్ యూనో వీ వెంట్ త్రూ ప్రజెంటేషన్ అండ్ దిస్ అలకనంద విచ్ ఇస్ గోయింగ్ టు బి రేర్ ప్రాజెక్ట్ ఆఫ్ ద స్టేట్ హెస్ బాండ్. నవ్ కమింగ్ బ్యాక్ టు లింకేజ్, మనం హరీష్ గారు తీసుకొచ్చే ఈవెంట్కి ఎందుకు ఎలైన్ అవుదామని అనుకున్నామంటే ఆ స్పిరిచువల్ మేము చేసిన టూరిజం ప్రాజెక్ట్ దిస్ ద ఫస్ట్ మెగా స్టేటస్ ప్రాజెక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆ స్పెషల్ స్టేటస్ ప్రాజెక్టు సీఎం గారు అప్రూవ్ చేసింది. దాంట్లో ఒక ఎలిమెంట్ ఈజ్ స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీస్ యూనో అడ్వెంచర్ టూరిజం. అడ్వెంట్ టూరిజంలో అన్నప్పుడు మాది మైండ్లో ఉంది వాటర్ ఫ్రంట్ స్పోర్ట్స్, స్పీడ్ బోట్స్ అండ్ క్రూయిస్ బోట్స్ అండ్ యూనో క్రూయిస్ లంచెస్ అట్లా అనుకున్నాం, కయాక్స్ అండ్ యూనో వాటర్ స్కూటర్స్ వేర్ పీపుల్ కెన్ హ్యావ్ ఫన్ ఎవ్రీ డే. సో హరీష్ గారు ఈవెంట్ తీసుకొచ్చి సీఎం గారు అప్రూవ్ చేసిన తర్వాత ఇట్ ఈస్ సో ఎక్సైటింగ్, ఐ నెవర్ యూనో డ్రెమ్డ్ దట్ యూనో దిస్ కైండ్ ఆఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ అమరావతి వస్తుంది అని ఫ్రాంక్ నేనైతే ఊహించలేదు. వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఎ ఇన్స్టెంట్ కనెక్ట్ టు మీ. ఐ థాట్ హరీష్ గారు ఈస్ గివింగ్ ఏ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఫర్ 3 days యాజ్ ఎ ఎక్సైట్మెంట్ టు ద పబ్లిక్ అండ్ వీ థాట్ యూనో మేబీ ఇట్ లుక్స్ లైక్ యూనో సెల్లింగ్ టాక్ బట్ జస్ట్ వాంటెడ్ టు సే దట్ ఎవ్రీ డే ద పీపుల్ కెన్ ఎంజాయ్ ది రివర్ ఫ్రంట్ యాక్టివిటీస్ ఇన్ ఎ మినియేచర్ వర్షన్. ఇట్ నాట్ లైక్ ఎఫ్ఎన్ స్టైల్ బట్ దే కెన్ హ్యావ్ స్పీడ్ బోర్డ్స్, దే కెన్ హ్యావ్ క్రూయిస్ లంచెస్ అండ్ వెరీ వెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఓన్ అడ్డా. సపోజ్ మీకు వీకెండ్ ఒక రిసార్ట్ హోమ్ లో ఉంటున్నారనుకోండి, యూ విల్ బి లుకింగ్ అట్ వీకెండ్ వెన్ విల్ యూ గో టు ద వీకెండ్, వెన్ విల్ యూ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్, బికాస్ ఇట్స్ ఎ రిసార్ట్ బేస్డ్ విల్లా ప్లాటెడ్ డెవలప్మెంట్. సో యూ కెన్ హ్యావ్ ఎ ప్లాట్, యూ కెన్ కన్స్ట్రక్ట్ ఎ విల్లా అండ్ హ్యావ్ ఎ బోటింగ్ ఆర్ రేసెస్ అండ్ విజిట్ నైబర్హుడ్. ఐ మీన్ దిస్ ఇస్ వాట్ ఐ థాట్. ఓకే, సో మీరు మీ ప్రాజెక్ట్ కి ఎఫ్ఎన్ రిసార్ట్స్ ఉన్నాయి, సో బోత్ ఆఫర్ ది సేమ్ కైండ్ ఆఫ్ థీమ్ అనే ఉద్దేశంతో F1H2 అని TV5 ద్వారా సపోర్ట్ చేసే ప్రయత్నం చేసినందుకు థ్యాంక్ యూ చౌదరి గారు. సో హరీష్ గారు, సో ఇప్పుడు మనకి ఈ 3 రోజులు ఈవెంట్ అన్నారు, ఇది 16th, 17th and 18th. సో ఏంటి 3 రోజులు ఏం జరగబోతుంది? ఫ్రైడే రోజు ఏం చేస్తారు, 16th రోజు అలాగే సాటర్డే సండేస్ లో ఏం జరగబోతుంది? సో 16th ఇట్ విల్ బి ఫ్లాగ్ ఆఫ్ అండి. మన నేషనల్ ఫ్లాగ్ ని ఒక బోట్ మీద తీసుకెళ్తారు, తర్వాత ఈ బోట్స్ అన్ని కూడా దే విల్ పెరేడ్ విత్ దేర్ ఓన్ ఫ్లాగ్స్. ఓకే, సో ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక F1 తీసుకురావటమే కాకుండా టీమ్ అమరావతిని కూడా ఇంట్రడ్యూస్ చేయమని మా F1 పార్ట్నర్స్ తో మేము రిక్వెస్ట్ చేశాం. సో విదిన్ ది హై కాస్ట్ విదిన్ ది గివెన్ కాస్ట్ టీమ్ అమరావతి హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ అండి. 2 boats టీమ్ అమరావతి హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ F1 ఇన్ ఇండియన్ టీమ్ ఈస్ పార్టిసిపేటింగ్. అండ్ మనకి ఇండియన్ ఆరిజిన్ గానీ ఇండియన్ డ్రైవర్స్ గానీ స్పీడ్ బోట్ డ్రైవర్స్ క్వాలిఫైడ్ ఆల్ లేరండి F1 కి. సో దానికోసం అని చెప్పి స్వీడన్ నుంచి ఇద్దరు డ్రైవర్స్ అరువు తెచ్చుకున్నాం, ఎరిక్ నేను జోనస్. సో వీళ్ళ ద్వారా మనం ఏంటంటే నెక్స్ట్ 2-3 years లో
మన టీమ్ అమరావతి షుడ్ బి డ్రివెన్ ఓన్లీ బై ఇండియన్స్ అనేది మన టార్గెట్. ఓకే, సో ఈ ఫారినర్స్ ప్లేస్ లో ఇండియన్స్ త్వరలో ట్రైన్ అవుతారు మనకు. గుడ్ న్యూస్ ఈజ్ చైనాలో అయింది, దీనికి ముందు చైనాలో అయింది. చైనా నుంచి మన వాళ్ళు వెళ్ళి ఫ్లాగ్ తీసుకొచ్చారు, F1H2O ఫ్లాగ్ హైదరాబాద్ విజయవాడ తీసుకొచ్చారు. సో ఇప్పుడు దాన్ని నువ్వు మన నేషనల్ ఫ్లాగ్ ని దే గోయింగ్ టు పెరేడ్ అండి ఆన్ 16th. సో మనం 4th వచ్చాం చైనాలో, మన టీమ్ 4th వచ్చాం. సీఎం గారికి 4th వచ్చామని చెప్తే ఫస్ట్ టైం రాలేదని అడిగారు ఆయన. సో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ 17th విల్ బి ట్రయల్స్ అండి, క్వాలిఫైయర్స్. దెన్ 18th విల్ బి ద ఫైనల్స్. ఇది అంటే 17th క్వాలిఫై కాని టీంలు 18th రావు అంటే ఉంటారండి, పాయింట్స్ తగ్గుతాయి వాళ్ళకి. ఈ 9 టీమ్స్ ఏదైతే ఉన్నాయో 18 బోట్స్, బట్ అబుదాబి వాళ్ళు ఒక ఎక్స్ట్రా బోట్ పెట్టుకున్నారు. సో మొత్తం 19 బోట్స్. సో ఈ 9 టీమ్స్ ఆర్ క్వాలిఫైడ్ టీమ్స్, బట్ దే విల్ బి గెటింగ్ పాయింట్స్. దేశాలను రిప్రజెంట్ చేస్తాయా లేకపోతే? కొన్ని దేశాలను రిప్రజెంట్ చేస్తున్నాయి అండి, అబుదాబి టీమ్, అమరావతి, ఇవన్నీ దేశాలను రిప్రజెంట్ చేస్తున్నాయి. కొన్ని ఇండివిజువల్ క్లబ్స్ ను కూడా రిప్రజెంట్ చేస్తున్నాయి. సో సమ్ స్పాన్సరర్స్ ని అట్లా రిప్రజెంట్ చేస్తున్నాయి. సో 18th విల్ బి ద సో 18th ఇస్ ది మోస్ట్ అవైటెడ్ ఎక్సైటింగ్ మోస్ట్ అవైటెడ్ గ్రాండ్ ప్రిక్స్ ఆఫ్ ఇండియా ఫైనల్స్ అన్నమాట. సో ఫైనల్ ఒకటి వసంత్ గారు, ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ హియర్, సపోజ్ ఫార్ములా 1 తీసుకురావడం ఒకటి ఒక ఎత్తు, బట్ ఇమాజిన్ దట్ దేర్ ఇస్ నో టీమ్ అమరావతి దేర్, దేర్ ఇస్ నో ఇండియన్ టీమ్ దేర్, ఇంత ఎక్సైట్మెంట్ ఉండేది కాదు. సపోర్ట్ చేస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణలోను దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అబౌట్ అవర్ ఓన్ టీమ్ డూయింగ్ ఇట్. అండ్ ఐఎమ్ షూర్ నెక్స్ట్ ఇయర్ కి దిస్ విల్ స్ప్రెడ్ టు ఆల్ ఓవర్ ఇండియా. సో ద హోల్ ఇండియా విల్ బి అవైటింగ్ ఫర్ అవర్ టీమ్ టు యునో పార్టిసిపేట్ అండ్ దెన్ డూ వెల్. ఇదే టీము నౌ ఈస్ గోయింగ్ టు, దీని తర్వాత అమరావతి తర్వాత దే విల్ బి గోయింగ్ టు అబుదాబి అండ్ షార్జా. ఓకే, సో లాస్ట్ ప్లేస్ అంటే మీరు ఏమనుకుంటున్నారు, అబుదాబి టీమ్ ఇప్పుడు ఈ థాని అల్ ఖైమ్జీ అలాగే ఎరిక్ స్టాక్ షాన్ టారెంట్ వీళ్ళు ముగ్గురు 54 points, 53 points, 52 points ఈ టాప్ 3 లో ఉన్నారు. మన వాళ్ళు మనల్ని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు దే ఆర్ సమ్వేర్ అరౌండ్ 11th ఆర్ సారీ 7th అండ్ 8th పొజిషన్, జోనాస్ ఆండర్సన్ అండ్ ఎరిక్ హెడింగ్ విత్ 14 points అండ్ 13 points రెస్పెక్టివ్లీ. వీళ్ళకి ఎంత ఛాన్స్ ఉంది గెలవడానికి అంటే ఈ రౌండ్ లో? సీ ఓవరాల్ ఛాంపియన్స్ మటుకు అవరండి అప్పుడే. ఓకే, బట్ ఈ ఈ రేస్ లో అమరావతి రేస్ విల్ బి వెరీ ఇంపార్టెంట్. ఓకే, దీంట్లో గనక వీళ్ళు ఫస్ట్ టాప్ 3 లో గనక వస్తే దే రేటింగ్స్ విల్ గో అప్. ఓకే, ఇంకా మిగిలింది 2 రేసెస్, అబుదాబి అండ్ షార్జా. యాక్చువల్లీ దుబాయ్ నుంచి వస్తున్నారండి ఇప్పుడు ఇది వాచ్ చేయడానికి, చాలా మంది దుబాయ్ నుంచి వస్తున్నారు. ఇంకొక విశేషం అంటే మూడో విశేషం అంటే రన్ మనం రేస్ ని అమరావతి తీసుకురావటం, మన టీమ్ ని అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. మూడోది ఏంటంటే వీ వాంట్ మేక్ దిస్ యాజ్ ఏ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. ఓకే, సో ఇక్కడ మినీ పార్ట్నర్షిప్ సమిట్ జరుగుద్ది ఫ్యూచర్ లో. ఈ ఇయర్ కూడా ట్రై చేసాము, బట్ పాజిటివ్ ఆఫ్ టైమ్ వీ కుడ్ నాట్ డూ మచ్. దేర్ ఆర్ ఫ్యూ ఎంఓయూస్ బీయింగ్ సైన్డ్, బట్ యాజ్ ఏ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ కింద క్రియేట్ చేస్తాం. F1s అన్ని కూడా నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ అవుతాయి. ఓకే, సో అండ్ సమ్ పీపుల్ ఆర్ కమింగ్ అండి జార్డన్ నుంచి, అక్కడ నుంచి కూడా దే ఆర్ కమింగ్ టు సీ అసలు ఆంధ్రప్రదేశ్ ఏంటి, అమరావతి. ఇప్పుడు దాకా అసలు అమరావతి అనేది ఇండియాలోనే చాలా మందికి తెలియదు, అది కూడా వాటర్ ఫ్రంట్ సిటీ ఇది అని చెప్పి చాలా మంది తెలియదు. ఇప్పుడు దీంతో చాలా మందికి అర్థమవుతుంది. ఈవెన్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ బాత్రా గారు కూడా వస్తున్నారు, మోర్ ఆర్ లెస్ హీ హాస్ డిసైడెడ్. అండ్ దెన్ ఆల్ ది ఫెడరేషన్ చైర్మన్, ఆల్ ది ఇంటర్నేషనల్ ఫెడరేషన్స్ అన్నిటికీ చైర్మన్, UIM చైర్మన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఫెడరేషన్ చైర్మన్, హీఈస్ ఆల్సో కమింగ్ ఫర్ దిస్ అలాంగ్ విత్ ఆల్ ద టాప్ ఆఫీషియల్స్. సో దిస్ విల్ బి అ ప్రాపర్ ఇంటర్నేషనల్ మీట్, ఫస్ట్ టైం బీయింగ్ డన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, న్యూ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇన్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మీట్. ఓకే, మేబీ స్పోర్టింగ్ పరంగా దిస్ ఇస్ ది ఫస్ట్ మేజర్ టోర్నమెంట్ హ్యాపెనింగ్ ఇన్ ది న్యూ ఆంధ్రప్రదేశ్. సో ఏంటి ప్రైజ్ మనీ ఉంటుందా దీనికి, ఈ టోర్నమెంట్ సంబంధించి ఏదైనా? యా, ప్రైజ్ మనీ ఉంటది, కానీ దట్స్ నాట్ దట్స్ ఇమ్మెటీరియల్ నౌ, బ్రాండింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ది సిగ్నిఫికెంట్ అండ్ బ్రాండింగ్. సో ఇంకొకటి అండి, మనకి ఇండియాలో స్పోర్ట్స్ బ్రాండింగ్ ఇస్ మచ్ బిగ్గర్ దెన్ మెనీ అదర్ కంట్రీస్. ఇప్పుడు స్వీడన్ లో వీళ్ళు గెలిచినా కూడా స్వీడన్ లో వీళ్ళకి అంత పబ్లిసిటీ ఉండదు. ఓకే, కానీ వీళ్ళు గెలిస్తే గనక వీళ్ళిద్దరు దే విల్ బికమ్ సూపర్ స్టార్స్ ఆఫ్ ఇండియా. హరీష్ గారు, అక్కడ చౌదరి గారిని చూస్తుంటే నాకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మీరు 3 kilometers ట్రాక్ అన్నారు, సమ్ 2.5 kilometers సంథింగ్ అన్నారు, దాన్ని సుమారుగా 40 సార్లు రౌండ్ వేస్తారు అన్నారు. దీని బదులు ఇక్కడ నుంచి చౌదరి గారి సైట్ జగ్గేపేట వరకు
ఒకటే ట్రాక్ గా వెళ్లే అవకాశం ఏమైనా ఉందా? సో దట్ ఈస్ నాట్ ఫార్ములా వన్ అండి. స్ట్రెయిట్ లైన్ లో వెళ్తాం అనేది ఈజ్ నాట్ ఎ ఛాలెంజ్. ఇట్ ఈస్ బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ బోట్ రేసెస్. ఈ రేసెస్ ఏంటంటే ఆ టర్నింగ్స్, ఆ ట్విస్ట్ లు, టర్న్స్, దోస్ ఆర్ ఇంపార్టెంట్. అక్కడ మీరు డ్రైవర్ టెక్నికాలిటీస్, తను గైడ్ చేసే వాళ్ళ టెక్నికాలిటీస్ అక్కడ బయటపడతాయి అన్నమాట. ఓకే. సో ఇట్స్ అ వెరీ రిస్కీ బట్ అట్ ది సేమ్ టైమ్ ఎంటర్టైనింగ్ అండ్ ఎక్సైటింగ్. ఐ డోంట్ కాల్ ఇట్ రిస్కీ, ఇట్స్ థ్రిల్లింగ్. ఓకే, ఇట్స్ అ థ్రిల్లింగ్ రేస్ డెఫినెట్లీ. ఓకే, బికాజ్ 250 కిలోమీటర్ స్పీడ్ లో వాటర్ లో వెళ్ళటం అంటే ఇట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ ఫ్లయింగ్. మరి స్పెక్టేటర్స్ పరిస్థితి అంటే దీన్ని చూడాలనుకునే వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? సో బాగా చేస్తున్నారండి ఏర్పాట్లు. లక్కీగా ఏమైందంటే ఈ ఏరియాలో ఆల్రెడీ కృష్ణా పుష్కరాలకి ఘాట్స్ కట్టేసి ఉన్నాయి. సో ఇదే బిఫోర్ కృష్ణా పుష్కరాలు పెట్టుంటే చాలా ప్రాబ్లం అయ్యేది మాకు. సో మీకు తెలుసు కృష్ణా పుష్కరాలకి దాదాపు 100,000 మంది అక్కడ దే హావ్ టేకెన్ బాత్. సో ఈజీగా దే కెన్ ఫిట్ దెమ్ ఇన్. 3-4 లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ సేఫ్టీ కూడా పెడుతున్నారు. గోదావరి పుష్కరాల సమయంలో చూసినటువంటి దుర్ఘటనలు అలాంటి స్టాంపీడ్ అయితే ఉండదు ఇక్కడ. కొంచెం మై ఓన్లీ రిక్వెస్ట్ టు ద టీవీ 5 ఈస్ దట్ వచ్చే లెట్ అస్ ఆల్ ఎంజాయ్ దిస్ గేమ్. అండ్ అఫ్ కోర్స్ టీవీ 5 లో కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు విత్ డ్రోన్స్ అండ్ ఆల్ దట్ ఇట్ విల్ బి మచ్ బెటర్. లైవ్ టెలికాస్ట్ ఇస్తారు బట్ నథింగ్ లైక్ కమింగ్ దేర్ ఫిజికలీ అండ్ సీయింగ్. కాబట్టి ప్లీజ్ మెయింటైన్ డిసిప్లిన్ అండ్ లెట్ అస్ షో 400 పీపుల్ వస్తున్నారండి అబ్రాడ్ నుంచి. సో వాళ్ళందరూ కూడా చూపిద్దాం విజయవాడ అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి, ఇండియా అంటే ఏంటో చూపిద్దాం. సో ప్లీజ్ మెయింటైన్ డిసిప్లిన్ అండ్ లెట్ అస్ వాచ్ దిస్ సేఫ్లీ. ఓకే. సో F1H2O అమరావతికి సంబంధించిన చర్చ కొనసాగించే ముందు చిన్న విరామం. F1H2O అమరావతి ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. మనతో F1H2O గురించి, అమరావతిలో జరగబోతున్న టోర్నమెంట్ హైలైట్స్ గురించి మాట్లాడేందుకు మహాలక్ష్మి గ్రూప్ ప్రమోటర్, అలాగే ఇండియా ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ ఏ సంస్థ అయితే F1H2O అని అమరావతికి తీసుకొచ్చిన సంస్థల ప్రమోటర్ వై హరిశ్చంద్ర ప్రసాద్ గారు, అలాగే విజయవాడ అమరావతి స్టూడియోలో జీసీ గ్లోబల్ చైర్మన్ ఏవిఆర్ చౌదరి గారు ఉన్నారు. సో చౌదరి గారు, మీరు ఒక రియల్ ఎస్టేట్ ప్లేయర్ అండ్ యువర్ ఏ రియల్ ఎస్టేట్ డెవలపర్ అండ్ కన్సల్టెంట్, కానీ ఒక ఇలాంటి ఒక వాటర్ స్పోర్టింగ్ ఈవెంట్ తో, ఒక అడ్వెంచరస్ స్పోర్టింగ్ ఈవెంట్ తో బ్రాండింగ్ కావడం వలన మీకు ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయనుకుంటున్నారు? అంటే దానికి దీన్ని ఎందుకు లింక్ చేస్తున్నారు మీరు? అంటే బ్రాండింగ్ కంటే అండి, ఒక మేబీ ఇఫ్ యూ అలో మీ 2 మినిట్స్, దీని వరల్డ్ ఓవర్ యాక్చువల్లీ 14 ఇయర్స్ నుంచి నేను వీఆర్ డూయింగ్ ఏ ఎడ్యుకేషనల్ సెమినార్స్ అరౌండ్ ద వరల్డ్. ఐ హావ్ డన్ అరౌండ్ 500-600 అవగాహన సదస్సులు అంటాం మన మొత్తం రియల్ ఎస్టేట్ లో. ప్రపంచంలో అన్ని దేశాల్లో చేశాను, ఎక్కువ యుఎస్ లో చేస్తా ఉండేవాళ్ళం. చేసినప్పుడు ఏమంటుందంటే, ఒకటైతే అర్థమైంది, చాలా మంది తప్పులు రియల్ ఎస్టేట్ లో చేయటం కానీ లేకపోతే కొనేటప్పుడు కానీ అవగాహన లేక లేకపోతే మీడియా ద్వారా కొన్ని అంటే న్యూస్ పేపర్ రిపోర్ట్స్ ఇట్లా ఇన్ని కన్ఫ్యూజ్ అయ్యి కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అమరావతి గురించి నాకు యాజ్ ఏ విజయవాడ బాయ్ నేను అనే స్టార్టెడ్ టూరింగ్, ఎవ్రీ ఇయర్ నేను ఒక 30 సిటీస్ టూర్ చేస్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు అమరావతి గురించి చాలా తక్కువ మందికి అవగాహన ఉంది. అసలు సీఎం గారు చేసే ప్రోగ్రామ్ కానీ సిఆర్డీఏ 33,000 ఎకర్స్ లో చేసేది ఇట్ ఈస్ ఎ మిరాకల్ అని చెప్పి ఎవరికి అసలు అవగాహన లేదు. సో ఫస్ట్ ఏం చేసామంటే 1 ఇయర్ నేను ఓన్లీ ఎడ్యుకేట్ చేయడం మొదలుపెట్టాను. లాస్ట్ ఇయర్ నుంచి నేను ఒక 20,000 పీపుల్ నేను కవర్ చేశాను. యాక్చువల్గా అమరావతి మాస్టర్ ప్లాను, రింగ్ రోడ్లు ఎట్లా వస్తున్నాయి, అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఈ 33,000 ఎకర్లో జోనింగ్ ఎట్లా ఉంటుంది, ఎక్కడ వాటర్ స్పోర్ట్స్ వస్తాయి, ఎక్కడ అని వేరియస్ ఎడ్యుకేషన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, బికాస్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ పీపుల్ ఆర్ ఏబుల్ టు యునో ఎప్రిషియేట్ అబౌట్ అమరావతి. సో మనం ఇప్పుడు చాలా మంది అంటారు కదండి, యూ డూ వెల్ టు ద సొసైటీ అండ్ సొసైటీ విల్ డూ గుడ్ ఫర్ అన్నట్టు. ఫస్ట్ నేను సేల్స్ ప్రమోషన్స్ కాకుండా, ఎందుకంటే మేము చాలా ప్రాజెక్టులు చేస్తున్నాము, ఆల్మోస్ట్ ఆల్ గ్రోత్ జోన్స్ లో ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేసాం. అది కానీ అది ప్రాజెక్టులని పబ్లిక్ లోకి ఓపెన్ చేసే ముందర ఫస్ట్ అమరావతి గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళు మన దగ్గర ఏమన్నా డీల్ చేయాలని ఒక ఎథికల్ దాంతో వెళ్ళిపోయాం. అది ఆ సన్నివేశం ఇదంతా మనం ఇవన్నీ చేసినప్పుడు ఏమైందంటే, వీ గాట్ ఎ వెరీ గుడ్ పుల్ అండ్ టుడే ఐ వాంట్ టు ప్రూవ్ టు దోస్ ఆల్ దోస్ ఎన్ఆర్ఐస్ అరౌండ్ ద వరల్డ్ అండ్ ఆల్ ద సొసైటీ పీపుల్ దట్ అమరావతి ఈజ్ హియర్ అరైవ్డ్. హరీష్ గారు చేసింది ఇట్స్ ఎ మాస్టర్ స్ట్రోక్ యాక్చువల్లీ. ఐ వుడ్ సే ఫర్ విజయవాడ ఈస్ గోయింగ్ టు బి ఆన్ ద ఇంటర్నేషనల్ మ్యాప్ ఫ్రమ్ ఏ పబ్లిక్ పర్స్పెక్టివ్ బిసైడ్స్ ద గవర్నమెంట్ పర్స్పెక్టివ్ వేర్ పీపుల్ ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇట్.
దాంట్లో పార్ట్గానే వీ వాంటెడ్ టు టెల్ పీపుల్ దట్ నోబడి కెన్ స్టాప్ అమరావతి. అంటే నేను ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్, ఐఎమ్ నాట్ ఏ పర్టికులర్ పార్టీ మ్యాన్. నాకు అనిపించేది ఏంటంటే లీవ్ అలోన్ ఎనీ అదర్ పీపుల్ ఎనీ బడి ఎల్స్ యూనో డూయింగ్ సంథింగ్, ఈవెన్ గాడ్ కెనాట్ చేంజ్ ది ఫేట్ ఆఫ్ అమరావతి, ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్. ఎందుకంటే యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ వీ హవ్ సీన్ హౌ 33,000 acres లో ఎక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయి మా కళ్ళెదురుగా 5 ఏళ్ళ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. చేసిన తర్వాత కన్క్లూజన్ ఈస్ నోబడీ కెన్ డూ యూనో రివర్సల్ అండ్ దిస్ ఇస్ ద టైమ్ టు సెలబ్రేట్ అండ్ ఆల్ పీపుల్ రౌండ్ ద వరల్డ్ ఇప్పుడు విజయవాడ అమరావతి ఆంధ్ర వాళ్ళు ఎక్కడన్నా కానీ ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ టు స్టార్ట్ ప్లానింగ్ టు కమ్ బ్యాక్ టు అమరావతి అండ్ డూ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్సనల్ యాంగిల్ చెప్పకూడదు, ఇద్దరు సెకండ్ జనరేషన్ మనం ఇండక్ట్ చేసాం, బెంగళూరులో ఉండే కోజీ లైఫ్ వదిలేసేసి వీ హ్ షిఫ్టెడ్ దెమ్ టు విజయవాడ, విచ్ ఇస్ నాట్ ఎ ఈజీ టాస్క్ బట్ అండ్ వీ గాట్ ఏ ప్రాజెక్ట్ హెడ్ ఫ్రమ్ దుబాయ్ హూ షిఫ్టెడ్ టు విజయవాడ విత్ ఎ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అండ్ వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ లాడ్ ఆఫ్ పీపుల్. సో లాడ్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ ఫ్రమ్ బెంగళూరు, లాడ్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక అద్భుతం క్రియేట్ చేయాలన్నట్టు ఒక అంబిషన్. అది నా లెవెల్లో ఎంతవరకు చేయగలను అనేది వాట్ ఎవర్ వీ కెన్ డూ. అండ్ సిమిలర్లీ మీకు హరీష్ గారు అన్నారు అక్కడ ఈజ్ ఎ విజనరీ అండ్ ఐఎమ్ గోయింగ్ టు యాక్చువల్లీ డిమాండ్ సమ్ అడ్వైస్ అబౌట్ యూనో వాటర్ స్పోర్ట్స్, హౌ డూ వీ డూ ఎట్ అవర్ ప్రాజెక్ట్ అలకనంద విచ్ హ్యాస్ ఏ 3 kilometer ఫ్రంటేజ్. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్, మన ఆంధ్ర అయితే అమరావతి నుంచి వెల్ సెటిల్డ్ ఇన్ ఫ్లోరిడా, ఈజ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్. మొన్న ఈ మధ్య మీరు న్యూస్ కవర్ చేశారు, బోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది మనకు లేదు. ఎక్కడైనా బోట్ కొనాలంటే మీరు మోస్ట్ ఆఫ్ ది టైం కేరళ వెళ్తారు, లేకపోతే బాంబే వెళ్తారు, లేకపోతే జమ్మూ కాశ్మీర్ వెళ్తారు. కానీ ఒక బోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ మన సొంత అమరావతిలో జస్ట్ మైలవరం దగ్గర మీకు ఏ కొండూరు అనే విలేజ్ అనే ఉంటారు, అక్కడ ఆయన ఎస్టాబ్లిష్ చేసి నాతో టీమప్ అయ్యి మేము వాటర్ ఫ్రంట్ 3 kilometers ఆయన బాగా ఇంప్రెస్ అయిపోయి నేను ఇది టేక్ ఓవర్ చేసి స్పోర్ట్స్ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తానన్నట్టు ఆయన హీ హాజ్ అగ్రీడ్. హిజ్ నేమ్ ఈజ్ పాపరావు గారు, కొంతమంది వినే ఉంటారు ఆయన పేరు. సో ఇప్పుడు మనకి హరీష్ గారు ఈజ్ ఎ విజనరీ అండ్ లీడింగ్ వన్ ఆఫ్ ది టాప్ యూనో ఎంటర్ప్రీన్యూర్స్ ఆఫ్ ద స్టేట్ కాబట్టి ఐ విల్ బి డెఫినెట్లీ యూనో గోయింగ్ టు హిమ్ టు టేక్ సమ్ అడ్వైస్ అబౌట్ యూనో హౌ డు వీ మేక్ దిస్ ఇంట్రెస్టింగ్. ఇంకోటి ఏంటంటే తెలంగాణ అండ్ ఆంధ్రాకి కరెక్ట్గా ఇది మధ్యలో ఉంది, సో పీపుల్ కెన్ ఎంజాయ్ అన్నమాట. రైట్, ఓకే చౌదరి గారు. సో హరీష్ గారు, చౌదరి గారు చెప్పినట్లుగా లేకపోతే డైవర్ట్ అయ్యామనే నాకు తెలియదు. ఓకే ఓకే అండి. హరీష్ గారు, చౌదరి గారు చెప్పినట్లుగా ఈ బోట్స్ ఇక్కడ మనం చాలా కీలకమైన పార్ట్ బోట్స్, ఆఫ్కోర్స్ డ్రైవర్స్ అండ్ బోట్స్. సో డ్రైవర్స్ ఎలాగూ కొంతమందిని ఇప్పుడు మనం పరిచయం చేసుకున్నాము, సుమారుగా 9 teams వస్తున్నాయి. సో 9 teams కలిపి డ్రైవర్స్ అండ్ అదర్ సపోర్టింగ్ టెక్నికల్ టీమ్ కూడా ఉంటుంది కదా. సో వీళ్ళందరూ కలిసి సుమారుగా ఒక 400 దాకా ఫారినర్స్ ఈ 3 రోజులు ఈ వారం రోజులు విజయవాడలో మకాన్ చేసి విజయవాడ ఆతిథ్యాన్ని ఆస్వాదించబోతున్నారు. సో ఈ బోట్స్ పరిస్థితి ఏంటి, ఎంత ఎక్స్పెన్సివ్ ఈ బోట్స్, మరి మనకు అమరావతికి అవసరమైన బోట్స్ ని కొన్నారా లేకపోతే వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారా? ఇది మేము లీజుకి తీసుకున్నామండి, వి హావ్ రిక్వెస్టెడ్ ఫార్ములా 1. బాగా ఎక్స్పెన్సివ్ అయ్యి బోట్స్, బాగా ఎక్స్పెన్సివ్ అండి బోట్స్. సో వై టేక్ ద రిస్క్ అని చెప్పి అట్ ది స్టేజ్ వి హావ్ జస్ట్ అబుదాబి అనుకోండి, దే ఓన్ ద బోట్స్, దే స్పెషల్లీ మేడ్, ద డ్రైవర్స్ ఆర్ ఫుల్లీ ట్రైన్డ్. సో అంత మనం ఇమీడియట్ గా ఎఫర్ట్ చేయలేం కాబట్టి బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండడం అవసరం. ఓ చాలా ఇంపార్టెంట్ కదండి, ప్రాక్టీస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఎ వెరీ టెక్నికల్ థింగ్ అండి, ఎందుకంటే మీరు ఇంతకు నేను చెప్తున్నట్టు బోట్ లో కనుక వెళ్తుంటే ఇట్స్ ఎ క్లోజ్డ్ వన్, ఎక్కువ కనపడదు, ఒకడే ఉంటాడు లోపల, ఒకడే ఉంటాడు లోపల, కదలలేడు కూడా ఎక్కువ. సో ఎక్కువ కనపడదు, క్లస్ట్రోఫోబిక్ ఉంటుంది, ప్లస్ ఆ సూట్ అంతా ఫైర్ రెసిస్టెంట్ సూట్. సో అండ్ దెన్ సైకలాజికల్లీ ఆల్సో దీస్ డ్రైవర్స్ ఆర్ వెరీ వెల్ గేర్డ్ అప్. ఇఫ్ యు లుక్ ఎట్ దెమ్ దే నో ఎగ్జాక్ట్లీ ఆ 40 rounds దే విల్ నాట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్, దే విల్ కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ ఫ్రెండ్ ఇండికేటింగ్ టు దెమ్ హౌ టు మూవ్, హౌ టు హూ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్, హూ ఇస్ ఆన్ ద సైడ్, వాట్ ఇస్ ద టర్నింగ్ అండ్ ఆల్ దట్, a very complex thing. ఆ టైంలో ఏ గర్ల్ ఫ్రెండ్ గురించి ఆలోచించాలంటే ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అంటే ఫినిష్, ఫ్లై ఆఫ్. సో ఆ స్పీడ్ లో సో ఎనీవే ఉమెన్ డ్రైవర్స్ కూడా ఉన్నారు. బై ది వే దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ యూ హావ్ ఆస్క్డ్, దేర్ టు ఉమెన్ డ్రైవర్స్ ఉమెన్ డ్రైవర్స్ ఆర్ ఆల్సో దేర్. ఐ థింక్ దిస్ ఇస్ ద ఓన్లీ స్పోర్ట్ వేర్ ఉమెన్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ కంపీటింగ్ విత్ మెన్. ఓకే, సో దట్స్ వెరీ ఎక్సైటింగ్. పార్టిసిపేట్ చేస్తున్నారు ఈసారి ఏదండి ఉమెన్ డ్రైవర్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? ఓకే, యాస్ ఫార్ అస్ మై నాలెడ్జ్ గోస్ రైట్. సో ఎనీవే కమింగ్ బ్యాక్ అండి, ఈ రన్ కి ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అండి. విజయవాడ లాంటి ప్లేస్ లో 400 దిగుతున్నారంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళ లాజిస్టిక్స్ ఇష్యూస్ ఉంటాయి. సో మీకు గుర్తుంది కదా 1980s
ఎయిటీస్ లో హైదరాబాద్ ఎలా ఉందో ఇప్పుడు విజయవాడ అలా ఉంది. సో ఎయిటీస్ లో మేము ఇక్కడ ఇంటర్నేషనల్ మీట్స్ ఏమైనా చేయాలనుకుంటే ఈవెన్ సిఐఐ తరఫున మెనీ పీపుల్ రిజెక్టెడ్ హైదరాబాద్. వచ్చిన తర్వాత అంతర్జాతీయంగా బట్ వన్ థింగ్ అండి, మన లీడ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో జోనసన్, ఆయన హీస్ చూసి అసలు హీ వాజ్ ఫ్లాపర్ కాస్టెడ్ అరేంజ్మెంట్స్ తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఎందుకంటే విజయవాడ ఆతిథ్యం ఆయనకి అసలు ఉక్కిరి బిక్కిరి చేస్తారు. హీస్ వెరీ యునో హీస్ ఈటింగ్ లాట్ ఆఫ్ స్పైసీ ఫుడ్ అండ్ ఆల్ దాట్. వీఆర్ ఆస్కింగ్ హిమ్ టు స్లో డౌన్, హీ కెన్ ఈట్ ఆఫ్టర్ ద రేస్ అని చెప్పి. బట్ ఎనీవే, బట్ హీ ఆర్ ఆ లేక్ చూసి అసలు ఇలాంటి లేక్ ఒకటి ఉంది, ఇంతమంది పాపులేషన్ ఉండొచ్చు, అంటే ఐసోలేటెడ్ లేక్స్ ఉండొచ్చు అండి, దిస్ ఈస్ విద్ ఇన్ ది పాపులేషన్, దేర్ ఇస్ సో మచ్ లేక్. 15 లక్షల జనాభా ఉన్న నగరం పక్కనే మంచి రేసింగ్ వాటర్ మళ్ళీ గుంటూరు ఉంది. సో హీ వాజ్ రియలీ ఫ్లాబర్ గాస్టెడ్. హీ సెడ్ దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ రేసెస్ ఇన్ మై లైఫ్ అని చెప్పాడండి. సో 30 డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండి, ఇంక్లూడింగ్ ఆఖరికి మన ఈ ఫైబర్ ఏపీ ఫైబర్ నెట్ వాళ్ళు కూడా దే ఆర్ ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ టు దిస్. వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద గవర్నమెంట్ రోల్. సో కమ్యూనికేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సో కమ్యూనికేషన్ వాటికన్నిటికీ ప్లస్ వాళ్ళ సిస్టర్ కన్సర్న్ డ్రోన్ కార్పొరేషన్ వీళ్ళందరూ కూడా దే విల్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్. సో మిగతా రేసెస్ కన్నా సో దీన్ని ఇప్పుడు మనం డ్రోన్స్ తో పిక్చరైజ్ చేసి షూట్ చేసి ఆల్ దిస్ ఈస్ డన్ బై ద డ్రోన్ లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాము. ద స్ట్రీమ్ విల్ బి గివెన్ టు టీవీ 5 అండ్ వన్ మోర్ నేషనల్ ఛానల్. సో ఇట్ విల్ బి లైవ్ టెలికాస్ట్ అలాంగ్ విత్ 56 అదర్ కంట్రీస్. సో ఇంకొకటి అండి, మీరు ఇంతకు అడిగారు కదా, ఇంతకు చౌదరి గారు కూడా చెప్పారు. సో ఇబ్రాహీంపట్నం దగ్గర వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ అవర్ మరీనా. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మరీనా లేదు మనకి. మరీనా ఉంటే మన కొనుక్కున్న యాట్స్, చాలా మంది ప్రైవేట్ పీపుల్ ఆర్ రెడీ టు బై యాట్స్ అండి. ఐ గాట్ ఫోన్ కాల్స్ ఎస్టర్డే ఫ్రమ్ సమ్ ఫ్రెండ్స్ అంటే ఈ బోట్లు లాంటివి, స్పీడ్ బోట్లు కాదు, విహారానికి కావాల్సిన బోట్స్. సో దే కెన్ హ్యావ్ బోట్ మీటింగ్స్ దేర్, దే కెన్ హ్యావ్ దేర్ నెట్వర్కింగ్ మీటింగ్స్ దేర్ ఈవినింగ్స్. సో ఈ యాట్స్ పెట్టుకుంటే దాని మెయింటెనెన్స్ కూడా అక్కడే చేద్దామని. సో యాట్ పార్కింగ్ కి, మెయింటెనెన్స్ కి, సబ్సిక్వెంట్ గా ఓవర్ టైమ్ యాట్ మ్యానుఫాక్చరింగ్ కూడా మనం ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావచ్చు. ఎందుకంటే వీ హావ్ సో మెనీ గుడ్ లేక్స్ అండ్ 974 or 64 కిలోమీటర్స్ ఆఫ్ సీ కోస్ట్. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఓవైపు సీ కోస్ట్ ఉంది, తర్వాత కృష్ణా గోదావరి తీరం ఉంది. మీకు వసంత్ గారు నేషనల్ హైవేస్ లాగా నేషనల్ వాటర్ వేస్ అని ఫార్మ్ చేశారండి. సో ఇన్లాండ్ వాటర్ వేస్, ఇన్లాండ్ వాటర్ వేస్, నేషనల్ వాటర్ వేస్ అంటున్నారు వాటిని. అటు నెంబర్స్ కూడా అలానే ఉంటాయి మాట, ఎన్హెచ్ లాగా ఎన్డబ్ల్యూ మాట. సో మన ఫస్ట్ ది జగైపేట నుంచి అమరావతి దాకా దే ఆర్ క్రియేటింగ్ దట్ నేషనల్ వాటర్ వేస్ ఫస్ట్ వన్. అండ్ ఐ షుడ్ థింక్ దానికి సంబంధించిన టెర్మినల్ కూడా చౌదరి గారి ప్రాజెక్ట్ పక్కనే వస్తుంది, అలకనంద పక్కనే వస్తుంది. సో ఐ షుడ్ ఎప్రిషియేట్ వన్ థింగ్ అండి, ఇక్కడ ఐ టు పుట్ ఇట్ ఆన్ రికార్డ్ హియర్, దిస్ విజన్ ఆఫ్ బ్రింగింగ్ ఇన్ సచ్ స్పోర్టింగ్ ఈవెంట్ టు బ్రాండ్ అమరావతి అనేది ఐ థింక్ మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలండి క్రెడిట్. ఇట్స్ నాట్ ఈజీ టు కన్విన్స్. ఐ ట్రై టు కన్విన్స్ మెనీ గవర్నమెంట్ ఆఫీషియల్స్, దే వేర్ ఓకే విత్ దాట్, బట్ ద పర్సన్ హూ గ్రాబ్డ్ ఇట్ ఈస్ నారా చంద్రబాబు నాయుడు గారు. హ్యాట్స్ ఆఫ్ టు దిస్ విజనరీ. ఐ ఆల్సో అప్రిషియేట్ హిస్ విజన్ అండ్ ది డైరెక్షన్. బట్ ఒకటే బాధ ఏంటి అంటే ఈ అడ్వాంటేజ్ ఇంత ముందు కూడా ఉంది, బట్ రాష్ట్రం ఏర్పాటు తర్వాత దీన్ని ఎందుకు గుర్తించారు అనేది. అదే ఇప్పుడు అదే కదండి, ఇక్కడ ఆయన 2002 లో సమ్ ఆఫ్ ది పిక్చర్స్ దట్ యు ఆర్ షోయింగ్ ఆర్ ఫర్ హిస్ ట్రిప్, ఆర్ పర్టైనింగ్ టు హిస్ ట్రిప్ టు ఇటలీ అండి. హీ వాంటెడ్ టు బ్రింగ్ ఫార్ములా 1 కార్ రేసింగ్ టు హైదరాబాద్. ఆ రోజే కనుక వచ్చి ఉంటే మనకి మన సిటీ వుడ్ హావ్ బీన్, హైదరాబాద్ సిటీ వుడ్ హావ్ బీన్ 2 times వాట్ ఇట్ ఈస్ టుడే. అంటే ఇది ఒకటే కాదండి, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ తీసుకోండి, ఎయిర్పోర్ట్ తీసుకోండి, ఇవన్నీ విజనరీ ప్రాజెక్ట్స్, దే ఆర్ నాట్ ఈజీ. మీరు అనొచ్చు గుర్గాంలో పెట్టారు కదా ఫార్ములా 1 ఫెయిల్ అయిందంటే, ఎస్ ఇట్ విల్ ఫెయిల్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ప్రాపర్లీ హ్యాండిల్డ్. ఈవెన్ ఫార్ములా 1 బోట్ రేస్ ఆల్సో మైట్ ఫెయిల్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ప్రాపర్లీ హ్యాండిల్డ్. ఇట్ హెస్ బీన్ ప్రాపర్లీ హ్యాండిల్డ్ అండి, మినిట్ టు మినిట్ గురుతర బాధ్యత మీ మీద ఉంది. మా మీద మేము చేయలేమండి ఇది. ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రాంక్లీ, ఇది ఒక ఇండివిజువల్ కంపెనీ చేసేది కాదు ఈ ప్రాజెక్ట్. ఇన్ఫాక్ట్ ఈ సందర్భంలో ఏపీ టూరిజం అని కూడా మనం ఓయా హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ టూరిజం అండి, మీనా గారిని, హిమాన్షు గారిని,
వీళ్ళిద్దరిని మీనా గారిని హిమాన్షు గారిని ఐ టు అప్రిషియేట్, సిఆర్డిఏ శ్రీధర్ గారిని ఐ టు అప్రిషియేట్, పోలీస్ కమిషనర్ మన ద్వారకా తిరుమల్ గారిని ఐ టు అప్రిషియేట్, కలెక్టర్ గారిని ఐ టు అప్రిషియేట్, కమిషనర్ గారు నివాస్ గారిని ఐ టు అప్రిషియేట్. సో ఆల్ దీస్ పీపుల్ అండి డే అండ్ నైట్ దే ఆర్ వర్కింగ్. యూ షుడ్ సీ ద బ్యూటిఫికేషన్ ఆఫ్ దట్ అండి. దే ఆర్ బిల్డింగ్ ఏ 800 meters, నియర్లీ 1 kilometer ఆఫ్ పార్క్, ఓపెన్ పార్క్, ఫార్ములా 1 H2O పార్క్ అండ్ దే ఆర్ క్రిసెంట్ ఇట్. దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పార్క్స్. ఎక్కడ వస్తుంది ఇది? అది ఫ్లైఓవర్ వస్తుంది కదండి, దుర్గా ఫ్లైఓవర్, దాని కింద వస్తుంది అన్నమాట ఇది. ఎంత విస్తీర్ణం? సో 800 meters అండి లెంగ్త్. దిస్ ఓపెన్ జిమ్ ఉంటుంది, ప్లే గ్రౌండ్స్ ఉంటుంది, స్కేటింగ్ రింగ్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి పర్మనెంట్ పార్క్ ఫర్ ద పీపుల్ ఆఫ్ విజయవాడ. సో దిస్ ఈస్ గోయింగ్ టు బ్రాండ్ నాట్ ఓన్లీ అమరావతి అండి, దిస్ ఈస్ ఆల్సో గోయింగ్ టు హెల్ప్ ద టూరిజం ఆఫ్ ఏపీ. అండ్ ఆల్సో థర్డ్ ఈస్ ది యాక్టివిటీస్. వీ వాంట్ అవర్ యంగర్ జనరేషన్ యూత్ టు గెట్ ఇన్ టు ఫిజికల్ యాక్టివిటీస్ అండి. ఓన్లీ యాక్టివ్ స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ విల్ బ్రింగ్ దట్. ఓకే. సో హరీష్ సార్, మొత్తం అసలు ఈ ప్రాజెక్ట్ ఎంత ఖర్చు అవుతుంది, ఏమైనా రెవెన్యూ వస్తుందా దీనిలో? సో ఫస్ట్ ఇయర్ కాబట్టి దీని ఖర్చు రౌండ్ అబౌట్ 15-20 crores అవుతుందండి. బట్ ఫస్ట్ ఇయర్ కాబట్టి రెవెన్యూస్ కనపట్లేదు. ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేము పీపీపీ, బట్ ప్రిడామినెంట్లీ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బట్ డెఫినెట్ గా కొన్ని స్పాన్సర్స్ వాళ్ళు ముందుకు వస్తున్నారు. సో ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ కి దిస్ విల్ స్టార్ట్ మేకింగ్ మనీ ఫర్ ద గవర్నమెంట్. ఓకే. సో చౌదరి గారు చెప్పండి, ఈ 3 డేస్ లో మీరు ఎటువంటి ఎక్సైట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు F1 H2O ఈవెంట్ దగ్గర? ఇందాక హరీష్ గారు చెప్పినట్టు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ కూడా ఉందండి. ఆయన బోట్ ఇది చెప్పారు కదా, పార్క్ యాడ్స్ అండ్ దెన్ యూ కెన్ హ్యావ్ ఏ పార్కింగ్ లాట్ అని. అప్పుడు ఇది మెగా టూరిజం ప్రాజెక్ట్ కింద అప్రూవ్ చేసినప్పుడు అప్పుడు శ్రీకాంత్ గారు, సీఏ కమిషనర్ గారు ఉన్నప్పుడు ఫస్ట్ వర్డ్ నాకు అన్నారు, మీరు దుబాయ్ క్రీక్ లాగా ఒక 100 boats సరిపడా మీరు పార్కింగ్ క్రియేట్ చేసి ఆ మీ దగ్గర విల్లా ప్లాట్స్, విల్లాస్, ఎగ్జోటిక్ లైఫ్ గడిపే వాళ్ళ కోసం ఎందుకు చేయకూడదు అని చెప్పి ఆయన అన్నారు. హరీష్ గారు ఇప్పుడు చెప్పిన సేమ్ ఎగ్జాక్ట్ థింగ్, ఐ థింక్ ఇట్ ఈస్ ఏబుల్ టు యునో ఈవెన్ ఇంప్లిమెంట్ వాట్ సంబడీ హెస్ థాట్ అండ్ గివెన్ ఏ ఛాన్స్ ప్రాబ్లీ వీ వాంటెడ్ టు రెప్లికేట్ వాట్ హీఈస్ డూయింగ్ దేర్. సెకండ్, ఇంకోటి ఏంటంటే మీకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ విజయవాడ నుంచి కానీ ఎనీబడి ఫ్రమ్ కోదాడ సూర్యాపేట ఖమ్మంలో బోల్డ్ 80% ఆర్ ఆంధ్ర ఇట్స్ వాళ్ళ బాడీ ఎక్కడ కానీ మైండ్ ఈ స్పిరిట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ఆంధ్ర. సిమిలర్లీ హైదరాబాద్ లో ఉండే వాళ్ళు కానీ ఎక్కడైనా కానీ ఈ 300 acres లో విత్ ఎ జాయింట్ విజన్ ఆఫ్ ఆల్ ద పీపుల్ మనం దే కెన్ హ్యావ్ స్పోర్ట్స్ బికాస్ వీఆర్ క్రియేటింగ్ ఎ 50-acre హెర్బల్ అండ్ మెడిసినల్ గార్డెన్ అండ్ బొటానికల్ గార్డెన్స్ విచ్ వీఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ బెంచ్ మార్క్ ఇన్ ద కంట్రీ. సెకండ్, అడ్వెంచర్ స్పోర్ట్స్ లైక్ హార్స్ రైడింగ్ అండ్ యునో కైండ్ ఆఫ్ ఏ టాప్ గోల్ఫ్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ వీ వాంట్ ఇంట్రడ్యూస్. అండ్ ఇదంతా చేసినప్పుడు ఏముంటుందంటే ఒక డెస్టినేషన్ క్రియేట్ అయిపోద్ది లైఫ్ లో. సపోజ్ వీకెండ్ అనుకోండి, పీపుల్ విల్ బి డైయింగ్ యూనో వెన్ ఐ విల్ గో ఫర్ మై వీకెండ్ అండ్ దెన్ హ్యావ్ పార్టీస్ దేర్ బికాస్ ఇట్ హ్యాస్ ఏ ఆల్మోస్ట్ 150 acres ఆఫ్ ఓపెన్ జోన్స్ అండ్ విచ్ ఇస్ వెరీ రోర్ అండ్ వీ హ్యావ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ 2 river confluents అండ్ 300 acres. అండ్ హరీష్ గారు ఇందాక చెప్పినట్టు వీఆర్ లక్కీ దట్ ద టెర్మినల్ ఇస్ కమింగ్ రైట్ నెక్స్ట్ 200 feet రైట్ సైడ్ ఆఫ్ అవర్స్. ఓకే. F1 H2O సంబంధించి చాలా చాలా అంచనాలతో విజయవాడ ప్రజలు, అలాగే సమీప ప్రాంతాల గుంటూరు నివాసులు కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరితో పాటు తెలంగాణలో ఉన్న మేము కూడా చాలా ఉత్కంఠతో ఉన్నాం. సో ఎప్పుడు ఎప్పుడు వచ్చి అమరావతికి వచ్చి ఈ స్పోర్టింగ్ ఈవెంట్ ని, అడ్వెంచరస్ స్పోర్టింగ్ ఈవెంట్ ని చూద్దాం అన్న ఉత్కంఠ మా అందరిలో ఉంది. సో హరీష్ గారు, సో లెట్స్ హోప్ దట్ ది ఈవెంట్ ఈజ్ ఎ సక్సెస్ అండ్ మా అందరికీ అవసరమైన అడ్రినలైన్ రష్ ని మీరు క్రియేట్ చేస్తారని చెప్పేసి వీఆర్ హోపింగ్ దట్. సో థ్యాంక్ యూ హరీష్ గారు, థ్యాంక్ యూ చౌదరి గారు. సో ఇది F1 H2O సంబంధించిన ప్రత్యేక చర్చ. F1 H2O సంబంధించిన హైలైట్స్ ని ఎప్పటికప్పుడు అనునిత్యం అనుక్షణం 18వ తేదీ వరకు TV5 ఎక్స్క్లూజివ్ గా మీకు అందిస్తుంది. TV5 ఈజ్ ఎక్స్క్లూజివ్ మీడియా పార్ట్నర్ ఫర్ F1 H2O అమరావతి. సో కీప్ వాచింగ్.